హలో నమస్తే, వెల్కమ్ టు ఎన్ఆర్ఐ టీవీ. రాజధాని ప్రాంతం సీడ్ క్యాపిటల్ కు మాస్టర్ ప్లాన్ సింగపూర్ కు చెందిన సూర్బనాజు సింగ్ రీకార్లు వ్యవధిలో 2015 జూలైలో సమర్పించింది. అయితే ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం గత ప్రభుత్వ ప్రతిపాదనలను పక్కన పెట్టడంతో రాజధాని అమరావతిలో స్టార్టప్ ఏరియా ప్రాజెక్టు ఇక అటకెక్కినట్లే. సీడ్ క్యాపిటల్ ప్రాజెక్టు నుంచి తప్పుకునేందుకు సింగపూర్ కనార్షియానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ప్రపంచంలోని మహానగరాలలో పర్యటించి వాటి నిర్మాణాల గురించి తెలుసుకుని దేశంలోని ఛత్తీస్గఢ్ రాజధాని నయా రాయ్పూర్ నిర్మాణాలను స్వయంగా చూసిన తరువాత చంద్రబాబు నాయుడు ఆధునిక అమరావతి నిర్మాణం విషయంలో అనేక ఆలోచనలు చేశారు. రాష్ట్రానికి గుండెకాయ వంటి రాజధానిని అటువంటి రాజధాని ఒక పరిపాలనకే పరిమితం కాకుండా ఆర్థిక కార్యకలాపాలు, ఆదాయ మార్గాలు, విద్య, వైద్యం, ఐటీ విభాగాలతో పాటు ఉపాధి అవకాశాలను నిలయంగా ఉండేలా నవనగరాలను నిర్మించాలని గత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయించారు. అమరావతి అంటేనే తెలుగుతనం ఉట్టిపడాలని ఆయన ఉబలాట పడుతున్నారు. నవరత్న నగరాలను నిర్మించాలని కలలు కన్నారు, కానీ ఆ కలకు వైసీపీ సర్కార్ చెక్ పెట్టింది. రాజధాని నిర్మాణంపై ప్రభుత్వం వేసిన కమిటీ నిర్ధారించిన తర్వాతే తమ అభిప్రాయాన్ని వెల్లడిస్తామని పదే పదే స్పష్టం చేస్తున్న నేపథ్యంలో ఇక రాజధాని నిర్మాణంపై ప్రజల్లో మరింత ఆందోళన పెరుగుతోంది. అమరావతి అభివృద్ధి కోసం సింగపూర్, జపాన్, చైనా, రష్యా, యునైటెడ్ కింగ్డమ్ తదితర దేశాలలోనూ అంతర్జాతీయ వ్యాపార సంస్థలతోనూ వాణిజ్యం, పెట్టుబడులు, ఉమ్మడి సంస్థలు, శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం, పర్యాటకం, మౌలిక సదుపాయాలు, పట్టణ ప్రణాళికలు, స్మార్ట్ నగరాలు, సంప్రదాయేతర ఇంధన వనరులు, విద్య, వైద్యం, పర్యావరణం, రవాణా వ్యవస్థలు, సామాజిక సంక్షేమం మొదలైన రంగాలలో పరస్పర సహకారం కోసం టీడీపీ ప్రభుత్వం గతంలో చేసుకున్న అనేక ఒప్పందాలను వైసీపీ ప్రభుత్వం రద్దు చేసేందుకు సిద్ధమైంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.